మేమందరం కూడా మీ దాసులమే, మీ సేవకులమే నాయన అని మనల్ని మనం సమర్పించుకుందాం. దయగల సర్వేశ్వర ఘనమైన దేవ, మీ వాక్యాన్ని మేము ఆలకిస్తూ ఉండగా మా మధ్య మీరు ఉండి మీ ఆత్మతో అభిషేకించి వినే ప్రతి వాక్యము కూడా ప్రభ ఫలప్రదముగా మా జీవితాల్లో ఫలించే భాగ్యం దయచేయమని, వాక్యానికి బద్దులమై ప్రభ వాక్య ప్రకారం జీవిస్తూ మీ బిడ్డలుగా ఉండే భాగ్యం దయచేయమని మా నాదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ జన్మదినం ఎప్పుడో మీకు తెలుసా? బర్త్డే గుర్తున్న వాళ్ళ చేతులు పైకి లేపండి. మీరు జన్మించిన రోజు గుర్తున్న వాళ్ళు చేతులు పైకి లేపండి. ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ గుర్తుందో, జన్మించిన రోజు ఫలానా అని తెలుసో, వాళ్ళందరూ చేతులు పైకి లేపండి. ఆధార్ కార్డులో ఉన్నా పర్వాలేదు, సంతోషం. రెండో ప్రశ్న, అమ్మ కడుపులో నువ్వు పుట్టింది ఎప్పుడో తెలుసా నీకు? జన్మించిన రోజు డేట్ ఆఫ్ బర్త్, ఈ లోకంలోకి నువ్వు వచ్చినప్పుడు అమ్మ రాసింది, నాన్న రాశారు, లేకపోతే చివరికి ఆధార్ కార్డులో రాసుకున్నాం తెలుసు. అమ్మ కడుపులో పుట్టింది ఎప్పుడో తెలుసా నీకు? తెలియదు, అది మర్చిపోదాం. అమ్మ నాన్నల ఆలోచనలో పుట్టింది ఎప్పుడు? నువ్వు నాకు కావాలి అనుకున్నారు చూసారా? ఆలోచనలో పుట్టింది ఎప్పుడు? ఆలోచనలో పుట్టలేదనుకోండి, ఈ మధ్య చూస్తూ ఉన్నాం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గ్యాప్ ఇస్తున్నారు. ఎందుకని? అనుకోవట్లేదు వాళ్ళు. నాకు కావాలి, నాకు కొడుకో కూతురో పుట్టాలని అనుకోవటం లేదు. వారి వారి యొక్క ఉద్యోగ రీత్యా పరిస్థితుల రీత్యా 1 సంవత్సరం గ్యాప్ ఇద్దాం, 2 సంవత్సరాలు గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నారు కదా ఇప్పుడు. అందుకనే జన్మించిన రోజు మనకు తెలుసు, కానీ అమ్మ కడుపులో పుట్టిన ఆ క్షణం, ఆ సందర్భం మనకు తెలియదు. అలాగే అమ్మ నాన్న నా గురించి నేను కావాలి అనుకున్న రోజు నాకు తెలియదు. మరి ప్రభు ఎప్పుడు అనుకున్నాడు నేను కావాలి అని? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ అమ్మ కడుపులో పుట్టింది ఎప్పుడు, నాన్న ఆలోచనలో నేను పుట్టింది ఎప్పుడు, ఆ దేవుని ఆలోచనలో నేను పుట్టింది ఎప్పుడు? ఇవి చాలా ముఖ్యం. మనకు తెలిసింది చివరిది మాత్రమే, అది కూడా అమ్మ నాన్న చెప్తేనే. వాళ్ళు కూడా చెప్పలేదు అనుకోండి, ఏదో రాస్తాం. ఏమని? పెద్ద తుఫానప్పుడు పుట్టాడండి, చెరువుగట్టు పడిపోయినప్పుడు పుట్టాడండి, తెగిపోయినప్పుడు పుట్టాడండి, ఇవేగా మనం రాసేది. అది కూడా అమ్మ చెప్తేనే తెలుస్తుంది. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, అమ్మ నాన్న ప్రక్కన పెట్టు, నీవు దేవుని ఆలోచనలో పుట్టింది ఎప్పుడు? దేవుడు ఎప్పుడు నిన్ను కావాలి అనుకున్నాడు? ఆయన అనుకోకపోతే ప్రభు అమ్మ నాన్న ద్వారా మనల్ని పంపించారు కదా, ఆయన అనుకున్నారు కాబట్టే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకనే ఈ పౌలు గారు అంటారు, మాతృగర్భమును ఉన్నప్పుడే నన్ను ఎన్నుకున్నారు. గలతీయులు 1:15 చదవండి, గలతీయులు 1:15. కానీ నా తల్లి గర్భము నుండి దేవుడు దయతో నన్ను ఎన్నుకొని తన సేవకై నన్ను పిలిచాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పౌలు గారి ఎన్నికెప్పుడు జరిగింది చూడండి, పౌలు గారి ఎన్నికెప్పుడు జరిగింది? ఈయన ఎప్పుడైతే దమస్కు నగరానికి వెళ్తూ ఉన్నాడో, క్రైస్తవులను విశ్వాసులను చిత్రహింసలు చేస్తూ వాళ్ళందరిని కూడా బందీలుగా చేయాలనుకొని మార్గంలో వెళ్తూ ఉంటే అప్పుడు ప్రభు కనిపించి ప్రభు పౌలు గారిని ఎన్నుకున్నారు. అదే కదా నీకు నాకు తెలిసింది. అపొస్తలుల చర్యలు 9:4 చదవండి, అపొస్తలుల చర్యలు 9:4. అప్పుడు అతడు నేల మీద పడిపోయి, సౌలు సౌలు నీవేళ నన్ను హింసిస్తున్నావు అనే స్వరము అతనికి వినిపించింది. చూడండి, అంటే మనకు తెలిసిన పిలుపు, సౌలు పౌలుగా మారిన ఆ పరివర్తన గడియ మనకు తెలిసింది ఎప్పుడు? అపొస్తలుల చర్యలు 9:4. కానీ అదే పౌలు గారు ఏమంటున్నారు ఇప్పుడు, ఇంకోసారి చదవమ్మ గలతీయులు 1:15. కానీ నా తల్లి గర్భము నుండి దేవుడు దయతో నన్ను ఎన్నుకొని, నువ్వు అనుకున్నప్పుడు అనుకున్నట్లు నేను కళ్ళు కనపడక కింద పడిన క్షణం కాదు, గుర్రం నుండి కింద పడిన క్షణం కాదు, ప్రభు నాకు ప్రత్యక్షమైన క్షణం కాదమ్మా. ప్రభు నన్ను ఎప్పుడు అనుకున్నాడు? తల్లి గర్భము నుండే. పౌలు గారి విశ్వాసం చూడండి, పిలుపు అనేది ఇప్పుడు ఇస్తున్నది కాదు ఆయనకి,
తల్లి గర్భములో ఆయన పడినప్పుడే ఆయనకి ఇస్తున్నాడు. ఇదే మాటలను యిర్మీయా కానీ యెషయా కానీ ఇదే మాటలను అలాగే చెప్తారు. యిర్మీయా గ్రంథం 1:5 రెండో భాగం చదవండి. నువ్వు పుట్టక మునుపే నిన్ను పవిత్రపరచితిని, నిన్ను జాతులకు. ఇక్కడ ఏమంటున్నారు? నీవు పుట్టక మునుపే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి ఎంత ఖచ్చితంగా రాస్తున్నారు వీళ్ళు. యిర్మీయా అంటున్న మాటలు ఇవన్నీ ఏమని, యిర్మీయాకి దేవుడు అంటున్నాడు, నీవు పుట్టక మునుపే నిన్ను జాతులకు జ్యోతిగా నియమించను. ఎందుకు? అప్పుడు అయిపోయింది ఆల్రెడీ. యిర్మీయా పుడతాడు, ఆయనకు ఒక పేరు పెడతాడు, ఈ యిర్మీయాని ఎన్నుకోవాలి. ఆ తర్వాత వచ్చే ఎన్నిక కాదు ఇది. నీవు పుట్టక మునిపే నేను ఎన్నుకున్నాను అంటాడు. ఇంతకంటే ఇంకా లోపలికి వెళ్ళిపోయి, ఇంకా లోపలికి వెళ్ళిపోయి కీర్తనకారుడు 139:15-16 చదవండి. కీర్తన 139:15-16. నేను రహస్య స్థలమున రూపము తాల్చినప్పుడు మాతృగర్భమున విచిత్రముగా నిర్మితుడైనప్పుడు నీ కంటికి మరుగై ఉండాలి. ఇది ఇప్పుడు 16 చదవండమ్మా. నేను పిండముగా ఉన్నప్పుడే, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు ఎన్నుకుంటాడు? నువ్వు పుట్టినప్పుడు కాదు. ఆ రహస్య స్థలములో నేను అంటాను, ఆ చీకటి గదిలో, ఆ చీకటి గదిలో ప్రభు నిన్ను చేస్తూ ఉన్నప్పుడు, నీకు రూపాన్ని ఇస్తూ ఉన్నప్పుడు అప్పుడే అనుకున్నాడట. ఏమని, ఇదిగో నేను ఎన్నుకున్నాను, అభిషేకిస్తాను, నా సేవకుడు అని. ప్రతి ఒక్కరిని కూడా ప్రభు గర్భమందే ఎన్నుకుంటారమ్మా. జ్ఞానస్థానం పొందినప్పుడు కాదు, అప్పుడు నువ్వు తెలుసుకుంటావు, అప్పుడు మరొకసారి దేవుని బిడ్డవవుతావు. కానీ ప్రభు ఎన్నుకునేది ఎప్పుడు మనల్ని? జన్మించక మునుపే, మాతృగర్భంలో ఉన్నప్పుడే, పిండముగా ఉన్నప్పుడే ప్రభు మనల్ని ఎన్నుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకటేమిటి, మొదటి చెప్పిన విషయం ఏమిటి, జన్మదినం మనకు తెలుసు కానీ అమ్మ కడుపులో ఆ పుట్టిన ఆ క్షణం తెలియదు, నాన్న ఆలోచనలో పుట్టిన ఆ క్షణం తెలియదు, కావాలనుకున్న సందర్భం తెలియదు. అలాగే దేవుడు అనుకున్న సందర్భం, మన గురించి ఆలోచన చేసిన సందర్భం మనకు తెలియదు. అలాగే పిలుపు అనేది మనకి ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు పిలుస్తాడు అనుకుంటే పొరపాటు. ఆయన ఎన్నిక ఎలా ఉంటుంది? పుట్టక మునిపే, మాతృగర్భంలో ఉన్నప్పుడే, ఆ చీకటి గదిలో రహస్య స్థలంలో నువ్వు పిండముగా ఉన్నప్పుడే ప్రభు నిన్ను ఎన్నుకుంటాడు, అభిషేకిస్తాడు, తన సేవకు పిలుస్తాడు అని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు దీనికంటే ఇంకొక మెట్టు పైకి వెళ్ళి ఎఫెసీలో రాసిన లేక 1:5 చదవండి. దేవుడు తనకున్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా, 4 చదువు, ఆయన ఎదుట మనము పవిత్రులముగాను నిర్దోషులుగాను ఉండుటకు, అండర్లైన్ చేయి అక్కడ, లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు. ఏమన్నాడు అక్కడ? ఇప్పటి వరకు నేను చెప్పింది ఏమిటి, జన్మించినప్పుడు కాదు, మాతృ గర్భంలో ఉన్నప్పుడు కాదు, ఆ రహస్య గదిలో పిండముగా ఉన్నప్పుడు కాదు నిన్ను ఎన్నుకున్నది. ఏమంటున్నాడు? సృష్టికి పూర్వమే, పునాదులు వేసినప్పుడే నీకు పేరు పెట్టాడు ఆయన, పునాదులు వేసినప్పుడే నీకు పేరు పెట్టాడు, నిన్ను ఎన్నుకున్నాడు సృష్టికి పూర్వమే. సృష్టి ఎప్పుడు వచ్చింది? ఆది కాండం అని నువ్వు అంటావు, అవునా? ఆది కాండం అంటే ఆది కాండం కంటే ముందే నిన్ను గురించి ఆలోచన చేశాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. సృష్టికి పూర్వమే క్రీస్తునందు మనలను ఎన్నుకున్నాను. చూడండి అన్న ఎన్నిక, ఆయన ప్రణాళిక, ఆయన ప్లాన్ ఎలా ఉంటుందో, ఆయన ప్లాన్ ఎలా ఉంటుందో చూడు. మనం డెకరేషన్ చేసి అయిపోయిందాక తెలియదు ఏమనుకుంటున్నాం మనం, అది ఏది వస్తుందో తెలియదు. మనం ఒకటి అనుకుంటాము, ఆ కుర్చీలు పెడుతూ ఉంటే, పిన్నులు పెడుతుంటే అది ఇంకోటి వచ్చింది తెలియదు. చివరికి అది ఇదే అని మనం సర్దుకుపోవటం తప్ప ఏం చేయలేము కొన్ని సందర్భాల్లో. కానీ ఆయన ప్లాన్ చూడండి, పర్ఫెక్ట్ ప్లాన్ అన్నమాట. సృష్టికి పూర్వమే, పునాదులు ఎత్తే సందర్భంలే, దానికంటే ముందే నిన్ను నన్ను ఆలోచనలో పెట్టుకున్నాడు, ఎన్నుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
ఇప్పుడు చెప్పండి, నీ గురించి నా గురించి ప్రభు అంత ఆలోచన చేస్తే మరియ తల్లి గురించి ప్రభు ఇంకెంత ఆలోచన చేసి ఉంటారు? అవునా కదా, అవునా కదా. క్రీస్తు అనే పదం వచ్చింది అంటే ఆ త్రిత్వైక దేవునిలో ఒక వ్యక్తి విడిపోయి భూమి మీదకి రావాలి అని ఆ తలంపు వచ్చినప్పుడే ప్రభుని తలంపులో మరియ తల్లి పుట్టింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీవు నేను సెలబ్రేట్ చేసుకున్న విధంగా అనుకున్న విధంగా సెప్టెంబర్ 8th కాదు మనం చేసుకుంటున్నాం ఆమె బర్త్డేని. కానీ ఆమె పుట్టిందెప్పుడు? క్రీస్తు అనే పదము, క్రీస్తు అనే వ్యక్తి, ఆ వ్యక్తితో మనుషావతారం కంటే ముందే, క్రీస్తు జన్మించక ముందే మరియ తల్లి పుట్టింది. ఆమె ప్రణాళిక అది, ఆయన ప్రణాళిక అది, నీ గురించి నా గురించి చేసిన ప్రణాళిక ప్రభు మరియ తల్లి గురించి ఇంకా అత్యుత్తమగా చేసి ఉంటారు. అందుకనే మరియ తల్లి జన్మ కానీ ఆమె నిష్కళంక మాతగా జన్మించటం కానీ ఇది దేవుని కృప, దేవుని ప్రణాళిక. ఎవరైతే అనుకుంటారో నా పేరును అరచేతిలో రాసుకున్నారని, మాతృగర్భంలో నన్ను రూపొందించారని, అప్పుడే ఎన్నిక చేసుకున్నారని, అంతకంటే శ్రేష్టముగా దేవుడు ఆ మరియ తల్లిని ఎన్నుకొని భద్రపరిచి మనకు అందించాడు. అందుకనే దేవుని ప్రణాళిక ఇదంతే. మరియ తల్లి ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలి అనేది దేవుని ప్రణాళిక. ఇక రెండవ అంశంగా ఏమిటంటే, ఒకవేళ స్వామి మీ ఇంటికి వచ్చారనుకోండి, కుర్చీ ఆల్రెడీ తుడిసి ఉంటుంది, మరలా ఇంకొకసారి తుడుస్తా ఉన్నాం స్వామి ముందు. ఎందుకని? వినయం ప్రదర్శిస్తావా లేకపోతే అంగి మురికైద్దనా? వినయం ఒకటి, గౌరవం ఒకటి, తుడిసిందే ఇంకోసారి తుడుస్తావు నువ్వు. అవునా? ఒకసారి గ్లాస్ నీళ్ళు ఇవ్వమన్నావు అనుకోండి, కడిగిన గ్లాసే అప్పుడు దాకా తుడిసింది, చీర పెట్టి తుడిసి తుడిసి ఆడబెట్టింది, అడిగారు కదా, మరలా ఏం చేస్తుంది? ఆ గ్లాసుని ఇంకొకసారి కడిగి ఇస్తుంది. ఎందుకు? ఏమన్నా మచ్చలు మురికేమని ఉంటే, మలినమైన ఉంటే పోతాయని ఒక గౌరవం, భక్తి. మరి నాకు మంచినీళ్ళు ఇస్తేనే రెండు సార్లు కడుగుతున్నావు నువ్వు గ్లాసుని, కూర్చుని రెండు మూడు సార్లు తుడుస్తున్నావే. ఎందుకని? నాకు మురికి అంటకూడదని, నా అంగీకి మురికి అంటకూడదని, నా అంగీ అలాగే తెల్లగా ఉండాలని. మరి మరియ తల్లి గర్భమున ప్రభు ఇస్తున్నాడే, ప్రభు వస్తున్నాడే, ఆమెనంత భద్రపరుచుంటాడు, ఆమెనంత భద్రపరుచుంటాడు? ఆ గర్భం అనే గ్లాసుని ఎన్నిసార్లు కడుగుంటాడు ఆయన? అసలు మలినం రాకుండా ఎంత భద్రంగా ఉంచుంటాడు? వండిన ఆహారం కానీ, పలహారాలు కానీ, పండ్లు కానీ ఏ ఈగలు వాలకుండా మనం మూతలు పెడతాం, కవర్స్ పెడతాం, చివరికి ప్లాస్టిక్తో మనం చుట్టుతూ ఉన్నాం, అంటే గాలి కూడా పోదు. అంత భద్రంగా చేసుకుంటాం, అది మలినం కాకూడదు, చెడిపోకూడదని. మరి మరియ తల్లి విషయంలో ఏం చేసి ఉంటారు దేవుడు? ఖచ్చితంగా ఆమె జన్మనే జన్మ పాపరహితోద్భవిగా చేశాడు. నీకు నాకున్న జన్మ పాపము ఆమెకు లేకుండా చేశాడు. ఎందుకని? ఆమె నుండే కుమారుడు రావాలి, ఆమె నుండే ఆ త్రైత్వైక దేవుడు మనుషావతారం ఎత్తి క్రీస్తు రూపంలో మన దగ్గరకు రావాలి. అంటే మలినము పడని ఒక స్త్రీ, మలినము కాని ఒక పాత్ర ఆమె. అందుకనే ఈరోజు మనమందరం కూడా నిష్కళంక మాత, అమలోద్వయ మాతనుగా ఆమెను కొనియాడుతూ ఉన్నాం. నీకు నాకు మురికి ఉండవచ్చు, పాపం ఉండొచ్చు, మలినం కావచ్చు మన జీవితాలు, కానీ ఆమె జన్మత అన్నా జ్వాక్యముల కడుపులో పుట్టిన క్షణం కూడా పవిత్రాత్మతోనే ఆమె జన్మించింది. ఎటువంటి మలినము లేకుండా, పాప మచ్చ లేకుండా జన్మించింది ఆమె. అది మన విశ్వాసం. అందుకే ప్రభు అంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిద్ది, రక్షించిద్ది, నీకు మోక్షాన్ని కూడా ఇస్తుంది. మన విశ్వాసం ఏమిటి? మన అమ్మ నిష్కళంక మాత, అమలోద్భవి, జన్మ పాప రహితోద్భవి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన గురించి ప్రణాళిక చేసిన దేవుడు అమ్మ గురించి ఇంకా ఎక్కువ ప్రణాళిక చేసి ఉంటాడు. మన పాపాల కోసమే ప్రభును పంపించిన ఆ దేవుడు అమ్మకు అసలు పాపం లేకుండానే చేసి ఉంటాడు. మనల్ని మరలా మరలా కడుగుతూ, పాప సంకీర్తన ద్వారా మనల్ని కడుగుతున్న ప్రభు అమ్మకు అసలు ఆ అవసరం లేకుండానే, సృష్టికి పూర్వమే పునాదులు ఎత్తక ముందే ప్రభువుని గురించి తలంచినప్పుడే మరియ తల్లి గురించి కూడా తలంచి ఆమె భద్రముగా నిష్కళంక మాతగా మనకు అందించారు. కాబట్టి ఆమె యొక్క ప్రార్థన సహాయం కోరుతూ మనము కూడా నిష్కళంకముగా ఉండాలని, పాపమునకు దూరముగా ఉండాలని ఆమె ప్రార్థన సహాయాన్ని అడుగుదాం, అర్థిద్దాం ఆ దేవునికి. మళ్ళీ మరియ తల్లి ద్వారా వందనాలు తెలియచేస్తూ, మమ్మందరిని కూడా ఎన్నుకున్న దేవా, మమ్మ మలినము కాని క్రైస్తవులుగా,
నిండైన విశ్వాసులుగా తీర్చిదిద్దమని ఆ ప్రభుని వేడుకుందాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. తిరుమల మాత మీకే వందనం. నిష్కలంక మాత మీకే వందనం. జన్మ పాప రహితోద్భవి మీకే మా వందనం. ఓ మరియ తల్లి, ఓ మరియ తల్లి, ఈ జన్మము ఎంతో ధన్యము. పాపము లేకుండా, జన్మ పాపము సోకకుండా ఆ తండ్రి దేవుడు మిమ్ములను ఉన్నతముగా సృజించెను. మీ జీవితాంతము ఈ పాపము చేయకుండా, పాప మలినము సోకకుండా పుణ్య జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించితిరి. మాకు మీ ప్రార్థనా సహాయాన్ని దయచేయండి. మేము పాపమునకు, పాప క్రియలకు, పాప ఆలోచనలకు దూరముగా ఉండినట్లు మా కొరకై ప్రార్థించండి. ఈ ఒక్క రోజైనా ఏ పాపము చేయకుండా, అబద్ధములు ఆడకుండా, చాడీలు చెప్పకుండా, ఎటువంటి పాపము చేయకుండా మమ్ము కాపాడమని ఈ ప్రార్థనా సహాయాన్ని ప్రతి గడియలో మాకు దయచేయమని మిమ్ము వేడుకొనుచున్నాము. దేవర ప్రసాదం చేత నిన్ను మరి పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. అమలోద్భవి మాత పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.